हाय गाइस एला बहुनारा ने मणिकंठ वेलकम बैक टू मई चैनल मरकत मनी तेलुगु व्लॉग्स। सो गाइस वीडियो वेटी मन की फी रीइंबर्समेंट गुरिंची चाला स्पेशल गा चेस्तुन्नानु वीडियो। सो एंदुकंटे मन सब्सक्राइबर्स चाला मंदी कामेंट्स लो अडुगुतुन्नारु मी अंदरिकी तेलुसु मीरु एक्कुवगा एदैते अडुगुतारो दानि मीद नेनु वीडियो चेस्तानानि। सो मीरु इप्पुडु स्क्रीन मीद चूस्तुन्नट्टु नेनु ई वीडियोलो ओसी की फुल फी रीइंबर्समेंट वस्तुंदा అంటే ఖచ్చితంగా ఓసీ కోడ్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ కావాలా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ కావడానికి, అలానే ఎంత ర్యాంక్ లోపు ఉంటే మనకి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది? చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్, అన్న 10K లోపల ఉంటే ఎంత ఫీ కట్టాలి, లేదు 5K లోపల ఉంటే ఎంత ఫీ పే చేయాలి, నాకు 20K ర్యాంక్, ఈ విధంగా అడుగుతున్నారు. సో అసలుకి ఎంత ర్యాంక్ ఉంటే మీకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ బట్ అది కూడా కవర్ చేస్తాను. సో టాప్ మోస్ట్ కాలేజెస్ లైక్ గాయత్రి విద్యా పరిషత్ ఉన్నాయి కదా, సో ఇలాంటి కాలేజ్ విఆర్ సిద్ధార్థ, వీటిలో మనకి 1 లాక్ పైన మనకి ఫీ ఉంటుంది కాలేజ్ ఫీ. అయితే మనకి ఈ టోటల్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ కవర్ అవుతుందా, లేకపోతే మనం ఏమైనా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందా గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా? సో ఆ క్వశ్చన్ కూడా నేను కవర్ చేస్తున్నాను. అదేవిధంగా సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్ ఉంటాయి కదా, సో ఈ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్కి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందా, అసలు డిఫరెన్స్ ఏంటి నార్మల్ వాటికి సెల్ఫ్ ఫినాన్స్ వాటికి? సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను గాయస్, మళ్ళా చెప్తున్నాను, 2019 వరకు ఒక లెక్క, 2020 నుంచి ఇంకొక లెక్క, మొత్తం ఈక్వేషన్స్ మారిపోయినాయి. సో స్కిప్ చేయకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో గాయస్. ఫస్ట్ ఓసీకి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందా లేదా చూద్దాం. సో గాయస్ ఓసీకి కూడా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది. అయితే ఇది రావడానికి మీరు మీకు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అన్నా ఉండాలి, లేదు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. వైట్ రేషన్ కార్డు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లు ఏదున్నా సరిపోతుంది. వైట్ రేషన్ కార్డు అన్నా ఉండాలి, లేకపోతే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉన్నది ఉండాలి. వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేటు దట్టు మీకు ఎట్లా అంటే 2,50,000 కంటే తక్కువ ఉండాలి, అంటే 2,50,000 లేదు అంటే దానికంటే తక్కువ, అంతకు మించి ఉండకూడదు. అది కూడా మీది పేరెంటల్ ఇన్కమ్, అంటే మీ ఫాదర్ వాళ్ళ ఇన్కమ్. అంటే కొంతమంది అడుగుతున్నారన్న మా ఇన్కమా లేకపోతే మా పేరెంట్స్ నుంచి సరిపోతుందని. హే గాయస్ మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి ఇన్కమ్, మీరు ఇంకా స్టూడెంట్స్ కదా. సో ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మన పేరెంట్స్ మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అని మీనింగ్ అనమాట బేసిక్గా. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఓసీకి కూడా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, ఈడబ్ల్యూ సర్టిఫికేట్తో పని లేదు. అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా, దేనికి ఉండాలనేది నేను చెప్తాను. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అవసరం గాయస్ దేనికంటే, ఓసీలో వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో మనకు 10% రిజర్వేషన్ ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని మీరు పొందాలనుకుంటే, దానికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలి. సో దాన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే గ్రామ సచివాలయంలో కానీ లేదంటే మీ సేవలో కానీ అప్లై చేసుకోవాలి. సో అలా వచ్చిన సర్టిఫికేట్ని మీరు ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మన ప్లేలిస్ట్లో వీడియో ఉంది, చూడండి ఎలా అప్లోడ్ చేసుకోవాలో ఇన్ కేస్ అయితే. సో ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్కి ఈడబ్ల్యూ సర్టిఫికేట్కి సంబంధం లేదు, ఇది ఓన్లీ మనకి ఆ రిజర్వేషన్ కేటగిరీ రావడం కోసమే. సీట్ అలాట్మెంట్ అప్పుడు అంటే మీకు కాలేజెస్ ఇంకొంచెం మంచివి వస్తాయి, మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పెట్టుకుంటే రిజర్వేషన్ వల్ల ఇంకొంచెం మంచివి వస్తాయి. సో సెకండ్ క్వశ్చన్ కూడా క్లారిటీ వచ్చింది కదా. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎంత ర్యాంక్ లోపు ఉంటే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది అని అడుగుతున్నారు. గాయస్ ఈ ఇయర్ నుంచి చెప్పాను కదా టోటల్ ఈక్వేషన్స్ మారిపోయాయని, మనకు 2019 వరకు ఇంత ర్యాంక్ ఉంటే ఇంత ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తాము, లేదు ఇంత ర్యాంక్ లోపల ఉంటే కనుక మీకు ఇంతవరకు వస్తుంది అనే కండిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఈ మొత్తం అన్నీ తీసేశాయి, మీకు 2020 అంటే ఈ అకడమిక్ ఇయర్ నుంచి మీకు ర్యాంకుతో సంబంధం లేదు. మీకు ఎంత ర్యాంక్ ఉన్నా కానీ, 1,00,000 ర్యాంక్ ఉన్నవాడికైనా కానీ, 1,000 ర్యాంక్ ఉన్నవాడికైనా కానీ, లేదు 500, 200, 100 ర్యాంక్ ఉన్నవాడికైనా కానీ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా డైలమాలో ఉన్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, మీరంతా డిప్రెషన్లో ఉన్నారు ఈ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ గురించి. మీరైతే టెన్స్ ఫీల్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. ఇంకొకటి, ఈ క్వశ్చన్ ఏం మెన్షన్ చేయలేదు. సో ఏదైతే టాప్ కాలేజ్ లైక్ మనకి గాయత్రి, అట్లానే జిఎంఆర్, సో అలానే మనకి విఆర్ సిద్ధార్థ, విష్ణు, ఎస్ఆర్కేఆర్ ఇలాంటి కాలేజ్లో మనకి ఏంటంటే గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీ కంటే కూడా నార్మల్గా కొంచెం ఎక్కువ ఫీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే గాయత్రి విఆర్ సిద్ధార్థలో మనకి మోర్ దాన్ 1 లాక్ ఉంటుంది ట్యూషన్ ఫీ, అంటే మనకి ఫీ అనేది ఒక 1 ఇయర్కి. సో ఇంత ఫీ అయితే మనకి గవర్నమెంట్ కొంత పే చేస్తుంది, మిగతా మనం పే చేయాలి ఇలా చెప్తున్నారు. అలాంటిది అయితే ఇయర్ నుంచి లేదు గాయస్. మీరు ఎటువంటి కాలేజీలో చదివినా కానీ, ఎంత ఫీ అయినా కానీ టోటల్ రీయింబర్స్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది, టోటల్ మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది.
ఇంకొకటి గాయస్ మరలా చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు కదా మన సబ్స్క్రైబర్స్కి నేను ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తాను, ఇది టోటల్ ప్యూర్ జెన్యున్ అండ్ 100% అథెంటిక్ ఇన్ఫర్మేషను. సో మీ అందరికీ తెలుసు నేను ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాను అనేది, నా సోర్స్ మీకు తెలుసు, ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇది హైయర్ అఫీషియల్స్ నుంచి తీసుకున్న అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అందుకే మీకు రైట్ కాంటాక్ట్ తీసుకొని నేను ఈ డీటెయిల్స్ చెప్పడానికి కొంచెం డిలే అయింది. సో అందుకని మీకు ఈ వీడియో ఇప్పుడు రైట్ టైం కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం, సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్కి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా? సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు కూడా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది గాయస్, మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే అసలు సెల్ఫ్ ఫినాన్స్ కాలేజీకి నార్మల్ కాలేజీకి డిఫరెన్స్ ఏంటి అంటే, సెల్ఫ్ ఫినాన్స్ అంటే వాళ్ళకి ఓన్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి, వీళ్ళు మనకి గవర్నమెంట్ డిసైడ్ చేసే రూల్స్ కాకుండా వాళ్ళకి ఓన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, సెల్ఫ్ ఫినాన్స్లో కొంచెము వేరే ఫీ ఉంటుంది అనమాట. లైక్ యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫీ ఇప్పుడు గవర్నమెంట్కి పే చేయాలి, అది కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా కొన్ని ఫీ అనేవి ఉంటాయి అన్నమాట బేసిక్గా సెల్ఫ్ ఫినాన్స్లో. సో కొంచెం హిడెన్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది బేసిక్గా, బట్ నార్మల్గానే అన్ని కాలేజ్లానే దీనికి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో సెల్ఫ్ ఫినాన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ ఏదన్నా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని నార్మల్ ఫీ ఉంటుంది, అది కూడా మరీ టాప్ ఎక్కువ అయితే కాదు, కొంచెం చిన్న చిన్న ఫీ ఉంటుంది, ఒక 4,000-5,000 ఈ విధంగా. సో మీరు బేర్ చేయగలిగితే యూ కెన్ సెలెక్ట్. సో ఇప్పుడు మీకు ఒక్కసారి క్విక్ ఓవర్ వ్యూ ఇచ్చేస్తాను. సో ఓసీకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అని అడిగారు, 100% వస్తుంది. అయితే మీ పేరెంట్స్ ఇన్కమ్ 2,50,000 కంటే తక్కువ ఉండాలి. సో దీనికి మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదు అనంటే రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ కానీ ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా అంటే, మీరు కనుక గవర్నమెంట్ ఇచ్చే 10% రిజర్వేషన్ మీరు పొందాలి అనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా రెడీ చేసుకోండి, బెటరు. సో ఇది ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా థర్డ్ ఎంత ర్యాంక్ అని చెప్పేసి ఉంటే మనకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందన్నారు. సో అలాంటిది ఇయర్ నుంచి లేదు, ఎంత ర్యాంక్ ఉన్నా కానీ మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో సపోజ్ మనకు చేరే కాలేజీలో ఫీ అనేది చాలా హై ఉంటే 1 లాక్ 1.5 లాక్ మనకు ఫుల్ వస్తుందా? ఖచ్చితంగా మొత్తం వస్తుంది. అలానే లాస్ట్ అండ్ ఫైనల్ మనకి సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్కి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అని అడుగుతున్నారు, సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్కి కూడా వస్తుంది. ఇది గాయస్ ఈరోజు వీడియో. సో నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఎవరు చెప్పుండరు, సో అందుకని మీకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో, ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.